ముఖం చూడొచ్చు ఎర్రగా అవుతుంది. ఏం తినడానికి రాదు ఇక, 2 రోజులు లైన్ కట్టారు బాత్రూమ్ కి. బాయ్ బండి బాయ్. చెప్పలేక అవుతారమ్మా అని చాలా ఘోరంగా ఉంది లోపల అయితే. Hey guys, another video of Golconda Boys. Explore your life with lots of happiness. ఇవాల మన వీడియో ఏంటంటే చూశారు కదా మన జోలో చిప్స్ కింద ఉన్నాయి చూడండి. మొత్తం సెటప్ చేసేసాం. మనకైతే రీసెంట్గా ఒక కామెంట్ వచ్చింది జోలో చిప్స్ ఛాలెంజ్ చేయను అని, అందుకని అయితే మేమైతే జోలో చిప్స్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. ఇద్దరం అయితే రెడీ ఉన్నాం చేయనిగే, ఎట్లయితే ఏమేమైతుంది మాకు తెలియదు. అది స్టార్ట్ చేద్దామా? ఎందుకే పొగలు మొట్టుకోసే మొత్తం ఏమైతుందో చూడాలి. ఇప్పుడైతే మనం అయితే దీన్ని అయితే తిప్పుదాం సార్ గైస్. ఏ సీజర్ కావాలి? ఇద్దరం అయితే ఒక్కొక్కరు తింటున్నాము చూద్దాం. ఇక ఇవైతే ప్యాకింగ్ బంద్ వస్తుంది మంచిగా గట్టిగా, ఏం లీక్ అయితే లైన్లోకి వెళ్ళి చూద్దాం. ఇక ఎట్లయితే గీడు ఉందిరా అయిపోయి అది మనం నోరుతాం తిప్పాలి. అట్లా దాని కారమే గట్టి ఉంది గాయస్. చూసి కళ్ళల్లో పడేయాలి కెమెరాకి చూడండి. రెండు వచ్చినట్టు నీకు ఒకటి కెమెరా మ్యాన్ కూడా తినిపించాలి చూడండి గాయస్. ఇంత ఉన్నాయి ఒక్కొక్కటి. వావ్ కారం చూస్తుంటే కారమే గట్టిగా స్మెల్ వస్తుంది. ఇంకా గాలి కొట్టి అంతే. ఇక నాకైతే ఒకటే వచ్చింది, పెద్ద పీస్ వచ్చింది చూడు. ఎండబెట్టినట్టే ఉంది గారే. ఒకటే వచ్చింది, దానికి రెండు వచ్చినాయి. రెండు ఇరిగిపోయిందిరా అదే. చూసి గాలి కారం కొట్టుకోగల. ఈ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు జోలో చిప్స్ తిని ఓవర్ ఎక్కువ సేపు ఉండాలి, అంటే ఇవి ఏం దాకుండా ఓవర్ ఎక్కువ సేపు ఉంటే ఆడు విన్నర్. ఈ ఛాలెంజ్ లో మాత్రం అంతే, ఓవర్ ఎక్కువ సేపు ఉంటే ఆడే విన్నర్. చూద్దాం ఓడో ఎట్లా ఎట్లా ఉంటాడు. ఏమేమైతే స్టార్ట్ చేద్దాం అయ్యా. గాయస్ ఇప్పుడు రోజు చూడండి, కారంకే మా కళ్ళు మంతున్నాయి. ఇంకా లోపలికి పోయినాక ఇక వాళ్ళకే నన్ను బట్ బట్ పట్ట ఎట్లా పడుతుంది అట్లా పడుగుతుంది. ఇక కిందికి వెళ్ళి పోగలితే కనిపించే ఎవరికి చిన్న తిందాం ఫస్ట్. ఎట్లుందో ట్రై చేద్దాం. స్టార్ట్ చేద్దాం. నువ్వు తిన్నా బాయ్ ఫస్ట్ నేను తిన్నా. బాగుంది, కొంచెం స్వీట్ ఎక్కువైంది. ఇలా మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలా. అబ్బో కమలా సార్, నేనైతే ఇంత సగం తింటున్నా గాయస్. నేనైతే ఏమైనా సరే ఇక మీరు ఛాలెంజ్ ఇచ్చింది మేమైతే చేస్తాం. చూడండి రెండు పీసెస్ కారం తక్కువైనట్టుంది ఇలా. అసలు అండ్ ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండి రా బాబు అని అలాగా. సేమ్ ఎంత పడుతున్నా అంటే మన ఇంట్లో గాలం మీద గాలం చేసే రోడ్ ఆ టేస్ట్ ఉన్నాయి. అంతే ఉన్నాయి కానీ తిరగాలి. ఇంకో ప్యాకెట్ ఉన్నాయి ఇప్పుడు తెప్పిస్తాం నీ గురించి. అయిపోయిందా? అది అయిపోయిందా? ఇప్పుడు ఇద్దరిది అయితే అయిపోయింది చూడురి. ఇంకా రియాక్షన్స్ ఎట్లా వస్తాయో చూడురి. పొగలు వెళ్తాయా ఎట్లా వెళ్తాయా అర్థం అవుతుంది. ఏదో తేడాగా ఉంది. కారం కొంచెం తక్కువైంది. నీకెట్లుంది బాయ్? దగ్గరకి జూమ్ చేయరా, నోరైతే మండిపోతుంది మొత్తము. సప్ప సప్పనే ఉంది, కారం ఏం లేదు. అది చెప్పాలి రాన్లా జస్ట్ కూర్చున్నాం. నోరు తెరవద్దురా, చూద్దాం ఎంతసేపు ఉంటామో చూడడం మీరే. ఏమో ఏమో అవుతున్నట్టుంది మెల్లమెల్లగా. తినేటప్పుడు అయితే ఏం కాలేదు రియాక్షన్, అయితే తింటప్పుడు అయితే ఏం లేదు. వన్స్ లోపలికి పోయినాక తెలుస్తుంది కొంచెం కొంచెం. గారెలు తిన్నట్టే ఉంది, ఇప్పుడు మెల్లమెల్లగా రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక అది ఎట్లెట్లా అవుతుంది, మేము ఎట్లెట్లా చేస్తాం చూడు. ఇక చూడండి కనలకైనా నీళ్ళు వెళ్తున్నాయి మాకు. మీకు నీళ్ళు వెళ్ళేది జస్ట్ కళ్ళల్లోనే కనిపిస్తున్నది, ఇంకేలా కనిపిస్తలే. ఫేస్ మొత్తం మారిపోయింది గ్యాస్ మొత్తము. ఇవైతే వెయిటింగ్ ఓవర్ విన్నర్ అవుతారో చూద్దాం ఈ ఛాలెంజ్. మొత్తం మండిపోతుంది వేడి కాడికి కింద మీద. ఇట్లా ఒప్పుకోవాలి గాలి.
అదే పుల్లగా కూడా లేదు ఇది మొత్తం కారంగా ఉంది. తింటప్పుడు అయితే ఏం అనిపించలే కానీ వన్స్ లోపలికి పోయినాక అయితే మొత్తం వేరే లెవెల్ ఉంది. మొత్తం ఎర్రగా అయిందండి ఇది. ముఖం చూడొచ్చు ఎర్రగా అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. ఇది కర్రగుండు కాబట్టి ఏం తెలుస్తలే మీకు. ఇది కర్రగుండు కాబట్టి ఏం తెలుస్తలే మీకు. ఇక నాలుగేదో ఎట్లయింది, ఏం తినడానికి రాదు. ఇక రెండు రోజులు లైన్ కట్టారు బాత్రూమ్కి. ఓవర్ ఎక్కువ సేపు ఉండేది అనేది చూస్తున్నాం ఇప్పుడు. నాకైతే ఎప్పుడెప్పుడు తారనిపిస్తుంది కానీ ఛాలెంజ్ కోసం అయితే మేము చూస్తా. నేను కూడా అట్లే కూర్చున్నా, ఏదో మీరు ఛాలెంజ్ ఇచ్చారని చేస్తున్నాం. మొత్తం ముక్కులకేనైతే ఏమంటారు, సలహా వచ్చేసింది కాదు. డేర్ అయితే ఎట్లుందో కామెంట్ చేయరు, అట్లే కామెంట్ ఓవర్ విన్ అవుతారో కూడా చెప్పేసి. లాస్ట్ వరకు కోరుంటే కూడా గెస్ట్ చేయండి. అట్లనే వీడియో చూడకముందే గెస్ట్ చేసి కామెంట్ వేసేసేయాలి. చూశారు కదా, ఇది తింటే అయితే ఘోరం ఉంటుంది. ఇక నెత్తిరి ఇట్లా అయితే అండి తింటే ఎర్ర. కానీ జరసేపు ఉంటుంటే ఏమవుతుందంటే కారం కొంచెం తక్కువ అయిపోతుంది. ఇక అంతా ఉంటలే. ఇక కొద్దిసేపు అయినాక మళ్ళీ కడుపు ఎట్లా అవుతుందా చూడాలి. ఇక మనం అయితే స్టార్ట్ అయినప్పుడే దూరం ఉంది గైస్. అయితే ముగ్గులకేం కారం వస్తుంది, ముగ్గులకేం కారదం అంత. బాయ్ తాగేసి తాగురా, ఏం కాదు ఉంటారా అన్న. మీరు కన్నా ఉల్లిగడ్డ వచ్చిందంట, ఉల్లిగడ్డ కూడా చూద్దాం జరిసే. దీని మీద ఇగో వార్నింగ్ కూడా ఉంది, అయినా కానీ డేర్ చేసాం. మీ గురించి మీరు కామెంట్ చేసిరా, నీగో ఈ బొమ్మ ఉంది అంటే డేంజర్, కానీ అయినా కానీ డేర్ చేసి ఏం చేస్తాం, చేయాలి తప్పదు. చాలా మన్నుతుంది గాయస్. సాయి నీకు ఏమైతలేదా, సైలెంట్ ఉన్నావు. కొంచెం కారం తక్కువైంది, ఉప్పు ఎక్కువైంది. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్న. పుల్ల పుల్ల ఉంది అని చెప్పలేదు, ఏదో చెప్పుకోలేకపోతున్నా. కారం అయితే అవుతుంది. నాకైతే ముక్కులకైనా నీళ్లు కారుతున్నాయి, అట్లా అంత కారం వస్తున్నాయి. ఇయో దీని డూ హ్యావ్ గట్స్ అని ఉంది, మాకున్నాయి కాబట్టి మేము చేస్తున్నాం అంతే. చూశారు కదా గాయస్, మాకైతే ఇప్పుడు చూడు కారం మొత్తం అయితే ఎర్రగా అయిపోయింది. ఇది స్టార్ట్ అయ్యి కూడా 5 నిమిషాలు అయింది మేము దీన్ని కూడా. కానీ ఇప్పుడు ఇప్పుడు రిలీఫ్ అవుతుంది, కాకపోతే ఇంతకుముందు అయితే దూలో తిరిపోయింది మొత్తం కాలి. తినొచ్చు ఏం కాదు, కానీ మీ ఇష్టం, ట్రై చేయాలనుకుంటే. 5 మినిట్స్ అయితే ఘోరం ఉంటుంది గాయస్. మీరైతే వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది, కానీ ఇచ్చి వదిలేసింది 5 మినిట్స్. నాలుగు అయితే మొత్తం 2 అయిపోయింది. ఏం తిననీకి రాదు ఇక తర్వాత, అంతే అట్లా అయిపోయింది మొత్తం. ఇది ఎట్లుందంటే మొత్తం మిరపపొడి పెట్టి చిప్స్ కి మొత్తం మిరపపొడి అట్లే పెట్టి ఇచ్చినట్టే ఉంది. సేమ్ ఫస్ట్ టైం సేమ్ మన ఇంట్లో గారాలు ఎట్లా తింటాం, సేమ్ అదే ఫీలింగ్ కాదు. లోపల అదే ఉంది, పైన జస్ట్ కారం వేసి అట్లా వేసినట్టు అది. చూడాలి ఇక బంటి బాయ్ ముందు తాగుతారా, నేను ముందు తాగుతానా. ఆల్మోస్ట్ అది సల్లగా అయిపోయింది కాబట్టి ఇద్దరం తాగేసాం ఇక అంతే. అంతే ఇక ఇద్దరికి కూల్ అయిపోయింది. నువ్వు గంట సేపు కూర్చున్నా కానీ ఇద్దరం ఒకడం తాగాము, అందుకని మేమే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అయితే నేను తాగుతున్నాను చూడాలి. నేను ఇది ఇప్పేస్తున్నా థమ్స్ అప్, కానీ థమ్స్ అప్ తాగితే చూడండి గ్యాస్. నేను సగం తాగేసే ఇప్పుడు మీకు ఎవరైనా ఇది కూడా ఛాలెంజ్ అనుకోరి. బాయ్ బండి బాయ్. ఎందుకు ఇంత స్పీడ్ ఆయన అంటే అంత ఘోరం ఉంది నాకు, అందుకనే తెలియదు తాగేసిన. నేను ఎప్పుడు తాగుదామా అని చూస్తున్నా బండి గారు తాగుతుంటే. ఇప్పుడు తాగేదాం, మీతో తాగేసేదాం ఒకటేసారి. ఇప్పుడైతే రిలీఫ్ ఉంది గాయస్. సెట్ ఇప్పుడైతే మా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు మరిన్ని ఛాలెంజెస్ కోసం అయితే మాకైతే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. అట్లా ఇది ఎట్లుందో కూడా మీరు కామెంట్ చేయరు మంచి. మేమైతే నేచురల్ గా చేస్తాం, అంటే మేము ఇక కొందరు కొందరు ఉంటారు ఓవర్ ఎక్స్ప్రెషన్స్ చేయలేదు మా రియాక్షన్, అంటే మేము ఎట్లుందో అట్లే ఇచ్చినాం రియాక్షన్స్ కూడా. మేమైతే నేచురల్ గా ఇచ్చేసినాం గాయస్. ఏదో అది కొంచెం కారం ఉన్నా గానీ ఏదో ఎక్కువ చేయలేము మేమైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గోల్కొండ బాయ్స్. స్టే ట్యూన్ ఆన్ నెక్స్ట్ వీడియో.
ఏమైనా ఉంటే కామెంట్స్ అయితే వేయరు. ఇంకేమైనా డేట్స్ కామెంట్ అయితే మర్చిపోకురు, ఏ డేర్ అయినా వేసేస్తాం మేమైతే. మీరు ఇట్లా మెన్షన్ కామెంట్ చేసేది మేము రెడీ ఉంటాం చేయనికే.